హైడ్రా ఆఫీసర్లు పేదల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఫైరయ్యారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. పర్మిషన్ తీసుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారని, అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు సంగతి ఏంటని ప్రశ్నించారు. గ్రీన్ పెన్నుతో గెజిట్ సైన్ చేసి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల చేతులకు బేడీలేసి జైల్లో పెడితే తప్ప చెరువు ప్రభుత్వ భూములు కబ్జాలాగవన్నారు. పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ డబ్బులు తీసుకుంటుందని ఆరోపించారు. కొత్తగా ఇప్పుడు హైడ్రా, ఎటు వచ్చినా ప్రజల నష్టమే. హైడ్రాలో గుల్తున్నటువంటి ఇండ్లు ప్రజలవి. ఓటెయ్యాలా, గెలిపియ్యాలా, ఇవాళ వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నాశనం కావాలా ప్రజలు. ఆ కాలంలో బఫర్ జోన్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయని కూడా మాట్లాడతారు. బఫర్ జోన్లో పట్టా ల్యాండ్ ఉంటే అది ఫసల్ పట్టా అంటారు. సేత్వార్లో చూస్తే కనపడుతుంది. సేత్వార్ ద్వారా వచ్చేది కాసరా, కాసా ద్వారా వచ్చేది పానీ చౌపాస్ల. ఇవాళ సేత్వార్లో ఇవాళ కనపడుతున్నటువంటి ఫసల్ పట్ట అంటే సింగిల్ క్రాప్ వేసుకోవచ్చు, యాసంగి పంట వేసుకోవచ్చు తప్ప అది దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వీలు కాదు. కానీ అది కూడా పట్టా భూమిగా క్రియేట్ చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అధికారుల మీద యాక్షన్ తీసుకోమని చెప్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ సామాన్య ప్రజలు భయభ్రాంతులను పెట్టి ఏడ్చు వీళ్ళు పొడబొబ్బలు పెట్టి వారి నిశ్చిత అంటే వారి మనసును బాధ పెట్టి వారి ఆర్థిక స్తోమతను దెబ్బగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప హైడ్రా వల్ల లాభం ఏముంది అనేది చదువుకొని ముఖ్యమంత్రి కన్నా చదువుకున్న కమిషనర్ రంగనాథ్ గారన్నా ఆలోచించాలా. అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటిది చేసుకోవాలి. ప్రజలు తనంత తానుగా వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే గూల్చు, కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్లతోని, ప్రభుత్వాధికారులు ఇచ్చిన కరెంటుతోని, ప్రభుత్వాధికారులు ఇచ్చిన రోడ్డుతోని, ప్రభుత్వాధికారులు వేస్తున్న జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టుకుంటూ ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తుల ఇండ్లు గూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది అని అంటున్నా. వీరందరూ కూడా హైడ్రా అనేది విపత్తు వచ్చినప్పుడు చేయాల, విపత్తు రానప్పుడు కూడా చేయొచ్చు. వీరు జిహెచ్ఎంసీ వాళ్ళతోని కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీతోని కానీ, అక్కడే ఏదైతే మున్సిపాలిటీతో కానీ, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జలమండలి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో, గ్రోత్ క్యారిడారు, మూసినది అభివృద్ధి, విపత్తు శాఖ, అట్లాగే అడవులు, పట్టణం, జీవన వైవిధ్యం, నీటిపారుదల శాఖలతోని హైడ్రా కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తూ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని అమాయకులైనటువంటి ప్రజలు కొన్న ఆస్తుల మీద ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నటువంటిది హైడ్రా అని నేను